హాయ్ అండి నమస్తే నేను మీ డాక్టర్ నవీన్ తోట కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అను న్యూరో అండ్ కార్డియక్ హాస్పిటల్ విజయవాడ ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ మన మోస్ట్ కామన్గా ఆడవారిలో వస్తుంది కానీ డెబ్భై శాతం ముప్పై శాతం మగవారిలో కూడా వస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ చలికాలంలో వస్తూ ఉంటుంది ఇది ముఖపక్షవాతం ముఖపక్షవాతం అంటే ఏమన్నా ప్రమాదమా ముఖపక్షవాతం అంటే పక్షవాతంతో సమానమా ఈ ప్రశ్నలే మనం మనకు వచ్చిన పేషెంట్స్ కానీ వాళ్ళు అడుగుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు పక్షవాతం అంటే ఏంటి పక్షవాతం అంటే వన్ సైడ్ వీక్నెస్ రావటం పక్షవాతం జనరల్గా మెదడు రక్తనాళాలు చిట్లిపోయినా లేకపోతే మెదడుకు రక్త ప్రసన్న చేసే కొన్ని రక్తనాళాలు బ్లాక్ అయినా జనరల్గా మనకి ఆ సంబంధించిన చేయి కానీ మూతి కానీ కాలు కానీ వీక్నెస్ రావటం లేకపోతే మనిషి తూలినట్టు ఉండటం ఒకటి రెండుగా కనపడటం ఇవన్నిటిని మనం పక్షవాతం అంటాం ఇది రిలేటెడ్ టు వ్యాస్కులర్ అంటే మనకి రక్త ప్రసన్న చేసే రక్తనాళాల్లో వచ్చే మార్పుల వల్ల వచ్చేదాన్ని మనం పక్షవాతం అంటాం సో ముఖపక్షవాతం అంటే ఏంటి సో దీని గురించి తెలుసుకునే బదులు హెడ్ ఫేస్ తీసుకుంటే దానికి స్పర్శ స్పెషల్ ఆర్గాన్స్ అంటే టే టేస్ట్ స్మెల్ దాంతోపాటు విజన్ ముఖం యొక్క స్పర్శ దాంతోపాటు మనం నవ్వు నవలటం మింగటం వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి కొన్ని నవ్స్ ఉంటాయి వాటినే మనం క్రేనియల్ నవ్స్ ఉంటాయి ఇవి మొత్తం పన్నెండు క్రేనియల్ నవ్స్ ఉంటాయి వీటిల్లో మనకి ఈ ముఖపక్షవాతానికి రా రావడానికి కారణమైన నారు ఫేషియల్ నవ్ అంటే రైట్ సైడ్ ఒక ఫేషియల్ నర్వ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒక ఫేషియల్ నర్వ్ ఉంటుంది ఈ ఫేషియల్ నవ్వు యొక్క న్యూక్లియస్లో కానీ ఈ ఫేషియల్ నర్వ్ యొక్క అది వచ్చే పాత్వేలో కానీ అది సప్లై చేసే ఏరియాలో కానీ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మనకి ఫేషియల్ పాలసీ వస్తుంది సో మనకి రెండు వైపుల ఫేస్లో టూ ఫేస్ ఫేషియల్ నవ్స్ ఉంటాయి ఫేషియల్ నోవే యొక్క ఫంక్షన్ తీసుకుంటే ప్రధానంగా ముఖ కవలికలు అంటే కను మూయటము మూతి అటు అటు ఇటు మూవ్ చేయటానికి దాంతోపాటు గట్టిగా పెదాలు మూయటానికి దాంతోపాటు మనం నవ్వటానికి పనికొచ్చే నవ్వే ఫేషియల్ నోవే ఇది మోటార్ పార్ట్ దాంతోపాటు నాలుగు యొక్క టేస్ట్ దాంతోపాటు కొంత భాగం కొంతవరకు హియరింగ్ దాంతోపాటు టీయరింగ్ అంటే మనకి కంట్లో నుంచి మనం ఏడ్చినప్పుడు కానీ నీరు కారుతాయి కదా వీటిని వీటన్నిటికీ ఇది సప్లై చేస్తూ ఉంటుంది సో ఈ ఫేషియల్ నవర్ యొక్క డ్యామేజ్ జరిగితే మనకి ఫేషియల్ పాలసీ వస్తుంది సో ఏదైనా కారణం చేత ఫేషియల్ పాలసీ వస్తే కనుక మనకి ముఖపక్షవాతం అంటాం అంటే ఒక భాగం మూతి ఒకవైపు పీకటము ఒక కన్ను మనం ముయ్యలేకుండా ఉండకపోవడం మూయటానికి కష్టంగా ఉండటము అంటే ఏదైనా మనం మహంగడుకున్నప్పుడు కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ధూళి గీలి పడినప్పుడు కానీ మనకు ఆటోమేటిక్ కళ్ళు మూస్తాం సో ఈ వీక్నెస్ ఉంటే కనుక ధూళి డైరెక్ట్గా కంట్లో పడి డ్యామేజ్ అవడానికి ఆస్కారం ఉంటుంది సో మూతి ఒకవైపు పేకటము సిమిలర్లీ కన్ను మూత వేయటంలో కష్టంగా ఉండటంనే మనం జనరల్గా ఫేషియల్ పాలసీ ఆర్ ముఖపక్షవాతం అంటాం